జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సో నేను అడుగుతా ఉన్నది ఒకటి, ఎవరు ఆర్థిక విధ్వంసకారుడో చెప్పడానికి ఈ డేటా అంతా కూడా కనిపిస్తూ ఉంది. ఎవరు క్రమశిక్షణతో నడిచారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించారు అని చెప్పడానికి డేటా అంతా కూడా చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్లు ఇవన్నీ కూడా ఎగ్గొట్టడానికి ఈ మనిషి ఒక భూతం ఉన్నట్టుగా ప్రచారం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. వాస్తవం చెప్పాలనంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కోవిడ్ లాంటి మహమ్మారి ఎప్పుడూ లేదు. 2 సంవత్సరాలు కోవిడ్ లాంటి మహమ్మారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం హయాంలో కోవిడ్ లాంటి మహమ్మారిని చూసాం, ఎప్పుడు చూడలా. రాష్ట్రానికి సంబంధించిన వనరులు తగ్గిపోయిన పరిస్థితి, అనుకోని ఖర్చులు పెరిగిన పరిస్థితులు, ఒక విచిత్రమైన పరిస్థితి దేశంలో కాదు ప్రపంచంలోనే ఎప్పుడు చూడని కోవిడ్ లాంటి మహమ్మారి 2 సంవత్సరాలు రాష్ట్రాన్ని బట్టి పీడించింది, దేశాన్ని బట్టి పీడించింది, ప్రపంచాన్ని బట్టి పీడించింది. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో వర్సెస్ వైఎస్ఆర్సీపీ హయాంలో అప్పులు ఎవరు ఎక్కువ చేశారు, ఎవరి హయాంలో అప్పులు ఎక్కువ అయ్యాయి అని చెప్పి చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికి 132,000 కోట్ల అప్పుంటే ఆయన దిగిపోయే నాటికి 313,000 కోట్ల రూపాయల అప్పులు తెగాయనంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు ఆయన హయాంలో 19.54% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే వార్షిక అప్పుల వృద్ధి రేటు. అదే మా హయాంలోకి వచ్చేసరికి మా 5 సంవత్సరాల్లో 313,000 కోట్ల రూపాయల నుంచి 646,000 కోట్లకు మా హయాంలో అప్పులు పెరిగాయి అని అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 15.61%. అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే 4% అప్పులు తక్కువ మా హయాంలో జరిగినట్టుగా లెక్కలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎవరు ఆర్థిక విధ్వంసకారుడు అన్నదానికి ఇవన్నీ లెక్కలే సాక్ష్యం. నేను అడుగుతా ఉన్నది ఒకటి, ఈ 6,46,000 కోట్లకు నాన్ గ్యారంటీ అంటే గవర్నమెంట్కి అసలు మామూలుగా అయితే ఇది బడ్జెట్లోకి కూడా రాదు. ఎందుకనంటే సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఎస్బీఐ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఐఓసీ అనే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉంటుంది, హెచ్పిసిఎల్ అని ఉంటుంది. వాళ్ళు చేసిన అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాలోకి రావు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ చేసే అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాలోకి రావు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చేసే అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాలోకి రావు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసే అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాలోకి రావు. అవన్నీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, వాళ్ళ అప్పులు చేసేటివి. అవన్నీ నాన్ గ్యారంటీడ్ అప్పులు అంటారు, అంటే స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధం లేదు అప్పులు. అటువంటి అప్పులు కూడా ఏదన్నా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటి ఏదన్నా ఉంటే అవి కూడా తీసుకోండి. నేను అవి కూడా అడుగు, ఒక అడుగు ముందు కదా మామూలుగా బడ్జెట్లోకి రావు. అయినా కానీ చంద్రబాబు నాయుడు సాటిస్ఫై చేసేదానికి అవి కూడా తీసుకోకపోండి అని చెప్తాను. అవి కూడా తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికి, అధికారంలోకి దిగే నాటికి ఎంత అని చూస్తే అధికారంలోకి ఆయన వచ్చే నాటికి 8,600 కోట్లు అప్పులు ఉంటే అలాంటి అప్పులు, ఆయన దిగిపోయే నాటికి ఆ అప్పులు 77,000 కోట్లకు తీసుకుపోయాడు. అక్కడ కూడా ఆయనదే ఘనత. మా హయాంలో అటువంటి అప్పులు 77,000 కోట్ల నుంచి తగ్గించినాం. 2,000 కోట్లు 75,000 కోట్లని అక్కడే ఉంది, ముగిసింది. అంటే ఆయన హయాంలో 54.98% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ నాన్ గ్యారంటీడ్ అప్పులు పెరిగిన శాతం. మా హయాంలో అది తగ్గింది -0.48%. టోటల్గా ఆ అప్పులు అంటే టోటల్గా గవర్నమెంట్ అప్పులు, గ్యారంటీడ్ అప్పులు, నాన్ గ్యారంటీ అప్పులు ఆఫ్ ది గవర్నమెంట్ కూడా కలుపుకుంటే మొత్తానికి రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి చూస్తే
చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాక మునుపు 140,000 కోట్లు ఉంటే అది కాస్త చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి 390,000 కోట్ల రూపాయలకు ఎగబాకింది. అంటే ఆయన హయాంలో వార్షిక అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు, వార్షిక అప్పుల వృద్ధి రేటు 22.63% అయితే మా హయాంలోకి వచ్చేసరికే 390,000 721,000 ఎగబాకింది అని అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కేవలం 13.57%. ఆలోచన చేయమని అడుగుతా ఉన్న రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ఎవరు ఆర్థిక విధ్వంసకారుడో ఈ లెక్కలు చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది. ఇక ఈ అప్పుల టాపిక్ నుంచి కాస్త ఒక అడుగు ముందుకు వేసి, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశాల్లో ఆయన వివిధ అంశాల మీద ఆయన మాట్లాడుతూ రకరకాల అబద్ధాలను ముందుకు తీసుకెళ్తూ ప్రొపగేట్ చేస్తూ అడుగులు ముందుకు వేశాడు. సరే, వాటికి కూడా రిఫ్యూట్ చేస్తూ వాటికి కూడా సమాధానం చెప్తూ నేను ఇంకా పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ అడుగులు ముందుకు వేస్తాను.